మెదక్ జిల్లా రామయ్యపేట బాలికల ప్రాథమిక పాఠశాలలో డీఈఓ రమేష్ కుమార్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ఊరు మనబడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 313 స్కూళ్లను మోడల్ స్కూళ్లలో లాగా తీర్చిదిద్దడం జరుగుతుందని, వీలైనంత తొందరగా ఈ పనులు పూర్తి చేయడం జరుగుతుందని, ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో విద్యాబోధన మెరుగు కోసం బోధన ఉపకారకాలను తయారీ మరియు వాటిని ఆధారం చేసుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి మండల లెవెల్లో మరియు జిల్లా లెవెల్లో మేళాలు నిర్వహించడం జరిగిందని డీఈఓ రమేష్ కుమార్ మీడియాకు తెలిపారు. 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించడం కోసం ఉదయము సాయంత్రం వేళలో ప్రత్యేక తరగతులను నిర్వహించి విద్యార్థులను చదివించడం జరుగుతుందని, సాయంకాలం వేళలో 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం కూడా అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మనవరు మనబడి అనే ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ఫేజ్లో 313 స్కూల్స్లలో అడ్మిన్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 256 స్కూళ్ళలో వర్క్ స్టార్ట్అప్ అయింది. ఈ వారం రోజులలో ఒక 42 మోడల్ స్కూల్స్గా తీర్చిదిద్దాలని చెప్పి చేస్తున్నాం. ఆల్రెడీ ఒక 25 స్కూల్స్లలో పెయింటింగ్ కూడా అయిపోయింది. అదేవిధంగా మిగతా స్కూల్స్ కూడా మళ్ళీ ఒక 10-15 డేస్ ఆ స్పాన్లలో మళ్ళీ నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ మోడల్ స్కూల్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఏంటంటే ఈ ప్రైమరీ స్కూల్ పిల్లలకు కూడా ఈ ఎఫ్ఎల్ఎన్ అనే ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. ఆల్రెడీ మండల లెవెల్ ఎఫ్ఎల్ఎన్ మేళాలు జరిగినాం. అదేవిధంగా ఇప్పుడు 10th నాడు డిస్ట్రిక్ట్ లెవెల్ మా ఎఫ్ఎల్ఎన్ మేళా కూడా మన మెదక్ జిల్లాలో చేస్తున్నాం. దీనివల్ల ప్రైమరీ స్టేజ్ ప్రైమరీ పిల్లలు కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. దానివల్ల 42 స్కూల్స్ మాత్రం ప్రైమరీగా టార్గెట్ చేసేసి ఈ 2-3 రోజుల్లో దాన్ని ఇనాగ్రేషన్ చేయాలని చెప్పేసి ప్రాబ్లమ్. టెండర్స్ ఎవరు ముందుకు వస్తలేరు. దాని మీద కూడా ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు 2 సార్లు పిలిచారు టెండర్. 3-4 సార్లు పిలిచినా కూడా ఎవరు వస్తలేరు. కారణం సార్ మట్టికి అక్కడ ఏమంటారు ఇంకోటి 10th క్లాస్ మార్నింగ్ ఈవినింగ్ స్పెషల్ క్లాస్ రన్ చేస్తాం. వాళ్ళకు కూడా ఒక 8 స్కూళ్ళల్లో ఈ డిఆర్డిఏ వాళ్ళ నుంచి స్నాక్స్ పెట్టడం జరుగుతుంది. సో అది బాగానే ఉందని రెస్పాన్స్ వచ్చింది. సో మిగతా అన్ని స్కూల్స్లో కూడా డిఆర్డిఏ తరఫు నుంచి మార్నింగ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఏ స్కూల్స్ విజిట్ చేసేసి ఇక్కడ ఇదే ఫస్ట్ ఇంకా ఏంటంటే దీని తర్వాత దొంగల ధర్మారం కూడా నెక్స్ట్ వాళ్ళ మీద